Welcome back. Chittoor Jillalo TDP Balaparchina Abhyarthula Hava Konasagindi. Uhinchina Sankhya Kante Ekkuva Gramallo TDP Vijaya Bavuta Egaravesindi. Telugu Desam Geluputo, Shrenula Sambaralu, Ambaranantai. Marinta Samacharani, Ma Special Correspondent Prakash Andistare. Toli, Sarpanchi Enikalu, Ghananga Jarigayi, Ee Roju Manam Chusinatlayite, Sarpanchi Enikallo TDP Vijaya Dundubhima Vistundani Cheppochu, Kondaskalalo Jarigina Enikallo. Bari majority to Parandhama Naidu gelipindaru, Pratyarthi Harish Paina, Sumaru 822 votes tho majority to gelipindaru. Mana mundu Parandhama Naidu unnadu, ayana adiki marini visheshalu kuda telusukundam. Ela undi ee vijayam pani meeru em anukuntaru? Idi samishti vijayam anukuntunnanu, andaru kalisi prati okkaru ante peru peruna prati okkariki parochyangaanu pratyakshangaanu panchesina variki andariki శిరసంకరణం చేస్తున్నాను. ఈ వెన్నికలు చాలా సజావుగా జరిగింది. అందరి సహకారంతో సహాయంతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించినాను. అదేవిధంగా మన ముందు మాజీ సర్పంచులు చెప్పండి, మీరు ఎలా ఉంది మీ ఫీలింగ్? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశంతో మొట్టమొదటి నుంచి కూడా కొండరాజు కాలం తెలుగుదేశానికి పెట్టిన కోట, కొంతమంది ఈ కోటను దుర్నీతి చేసేందుకు చాలా ప్రయత్నం. కానీ మా గ్రామం మొట్టమొదటి నుంచి పెద్దోళ్ళ కాలం నుంచి కూడా అందరూ తరపర భేదం లేకుండా ఐకమత్యంతో మనం కలిసిమెలిసి ఉన్నాము. కొంత ఒక రెండు నెలల్లోనే ఇట్లాంటి చేయాలనుకున్నారు, కానీ దేవుడు మా పక్కన ఉన్నారు కాబట్టి మా ఐకమత్యం చేసేదానికి ఎవరి వల్ల కాలేదు కాబట్టి కొండరాజుగారు గ్రామ పంచాయతీ రాష్ట్రానికి పెట్టిన కోట కాదని తెలియపరుస్తున్నాము. భవిష్యత్తులో కూడా మేము అందరూ కలిసిమెలిసి అన్ని కులాలు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కోలేదు. ఎన్నో చేయాలని ప్రయత్నం చేశారు. డిక్లరేషన్ కూడా దాదాపు ఒక గంట టైం లేట్ చేశారు, కానీ ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాము. భవిష్యత్తులో మా కోటను భద్రత చేసి ఎట్టి ప్రయత్నం చేసినా కూడా మేము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పి, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికి మేము పెట్టని కోటగా ఉంటామని చెప్పి, భవిష్యత్తులో మేము అందరం ఐకమత్యంతో ఇక్కడ సంబంధించిన దిగుమా సంబంధించిన అరుణ్ కుమార్ కావచ్చు, జయదేవ్ కావచ్చు, మరి రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, కొత్తగా ఎన్నికైన అచ్చెన్ రెడ్డి కావచ్చు, కళా వెంకటరావు కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి చంద్రబాబు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి కావచ్చు, అందరూ కలిసిమెలిసి చిత్తూరు మార్గదర్శకం తీసుకోవాల్సిన అవసరం ఎంతని చెప్పి, భవిష్యత్తులో మనం అందరూ ఐకమత్యంగా ఉండి మన రాష్ట్రాన్ని కూడా పెట్టకపోవడంగా కుట్రాజు కలకరావాలి. ఎందుకంటే మాకు ఇదే మాకు మొదటి గెలుపనుకోవచ్చు, ఇదే మేము అందరూ కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్తూ, ప్రతి గ్రామంలో కూడా చాలా మంది ఓటు ఉంటారు, కొన్ని అనివార్య కారణాల వల్ల బెదిరించి సామాన్యులు కూడా ఎందుకు ఓటు వేయకుండా చేసి నామినేషన్ చేయకుండా, కానీ మేము కట్టుదిట్టంగా అంత కలిసి వెళ్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి చెప్తే, భవిష్యత్తులో మనం ఏకతాటి పైన నిలబడతామని చెప్పి చెప్తూ, మాకు సహకరించిన ఈ గ్రామకు సంబంధించిన ప్రాంతాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ, భవిష్యత్తులో మీ ఆశీర్వాదం కావాలని కోరుతూ నమస్కరిస్తూ సెలవు. జై హింద్, జై జన్మభూమి. ఎలా అనిపిస్తుంది గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు? దీనికి మెయిన్ కారణం, ఈ ఐకమత్యానికి మెయిన్ కారణం ఈ రోజు ఈ ప్రభుత్వం చేసిన అరాచకం వల్ల మాలో ఈ ఐకమత్యం వచ్చింది. దీన్ని అందరూ కలిసి కట్టుగా ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సమిష్టి విజయం, మనస్ఫూర్తిగా పరందామ నాయుడు గారిని అభినందిస్తున్నాను. మా గ్రామం యొక్క యూనిటీ ఈ రోజు అందరూ గుర్తించాలి. మేము ఏదైనా సాధించగలమనేది ఉంది. ముఖ్యంగా మా గ్రామం యొక్క ఐకమత్యాన్ని మళ్ళీ మళ్ళీ చాటుతున్నాము. ఎప్పటికీ ఇట్లే ఉంటుంది. కొండరాజకాలు గ్రామ చరిత్ర మరీ ఒకసారి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మేము మాకందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ కొత్త సర్పంచ్ని ఎన్నుకొని మా పార్టీ టీడీపీలోకి చేర్చుకొని మా యొక్క విజయాన్ని టీడీపీకి అంకితం చేస్తూ మాకందరికీ కూడా చాలా సంతోషమైన రోజు ఈరోజు. ఈ పంచాయతీ ఏకదాటి మీదుగా మేమందరూ సమిష్టిగా కృషి చేసి మంచి మర్యాద చేసిన రాష్ట్రం మన మాజీ ముఖ్యమంత్రి. ఇది ఈ జిల్లాలో ఈ పంచాయతీని దెబ్బగొట్టాలని వైఎస్ఆర్ పార్టీ ఎంతో ప్రతిపాదించిన మేము ఐకమత్యంతో ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మారుమూలలోని పంచాయతీలు మన మూడు గ్రామాల్లో బెస్ట్గా పనిచేసి పరందామ నాయుడు అక్కడ విజయంతో మెజార్టీతో గెలిపిస్తాము. ఈ విజయం ప్రతి ఒక్కరిది మంది కాదు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే విజయ దుందుబీమ వచ్చింది టీడీపీ అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా సమిష్టి కృషి వల్ల ఈ విజయం సాధించామని కూడా వాళ్ళు అంటున్నారు. కెమెరామెన్ షకీల్తో కొండరాజు కాలం నుంచి ప్రకాష్.